Ready to move in premium triplex villas at Bachupalli APR Projects. ప్రస్తుత సమాజంలో ప్రేమ పేరుతో జరుగుతున్న దారుణాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. లవ్ ఎఫెర్స్ కారణంగా హత్యలు, ఆత్మహత్యలు అస్సలు ఆగడం లేదు. ఎక్కువగా లవ్ ఎఫెర్స్ కారణంగా యువతలే బలవుతున్నారు. ప్రేమ పేరుతో ట్రాప్ చేసి పెళ్లి చేసుకోమంటే పొలం కావాలన్నాడు దుర్మార్గుడు. ఉన్న పొలం అతగాడికిచ్చి కుటుంబాన్ని బజారు పడేయలేక తానే లోకాన్ని విడిచి వెళ్ళిందో అమాయక ప్రియురాలు. పూర్తి వివరాల్లోకి వెళితే నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండలం నాగులపల్లి తండాకు చెందిన మీటు నాయక్, బిచ్చాలి దంపతులకు ముగ్గురు సంతానం. పెద్ద కుమార్తె జ్యోతి హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తుంది. నాలుగేళ్ల కిందట సూర్యాపేట జిల్లా ఆత్మకూరుకు చెందిన కారు డ్రైవర్ వీరబాబుతో ఏర్పడిన పరిచయం మొదట స్నేహంగా, తర్వాత ప్రేమగా మారింది. అలా కొన్నేళ్ల పాటు ప్రేమించుకున్న వారు రెండేళ్ల నుంచి ఒకే గదిలో ఉంటూ సహజీవనం చేస్తున్నారు. ఇది తెలిసిన జ్యోతి కుటుంబ సభ్యులు పెళ్లి చేసుకోవాల్సిందిగా కోరారు. మొదట ఒప్పుకున్న వీరబాబు ఓ మెలిక పెట్టాడు. జ్యోతి మెల్లో తాళి కట్టాలంటే ఊర్లో ఉన్న అర ఎకరం పొలం రాసివ్వాలన్నాడు. అసలే పేద కుటుంబం, ఇంకా పెళ్లి కావలసిన వారు ఇంట్లో ఇద్దరున్నారు. ఉన్న అర ఎకరం పొలం తనకిస్తే కుటుంబం బజారున పడుతుందని భావించిన జ్యోతి వీరబాబును బతిమలాడింది. అతగాడు ససేమిరానడంతో తీవ్ర మనస్తాపానికి లోనైంది. నమ్ముకున్నవాడే చేసిన మోసం తట్టుకోలేకపోయింది. మర్చిపోదామని April 6th సొంతూరు వెళ్ళింది. ఇంట్లో వాళ్ళకి విషయం చెప్పింది. వారికి ఏం చేయాలో తోచలేదు. తీవ్రంగా చర్చించుకున్నారు. ఉన్న పొలం పోతే తన కుటుంబం బతకలేదనుకున్న జ్యోతి తాను బతికి ఉండకూడదనుకుంది. శుక్రవారం రోజు ఇంట్లో ఎవరూ లేని సమయాన ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు లబోదిబోమన్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఇంటికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. జ్యోతి తండ్రి ఫిర్యాదు మేరకు వీరబాబుపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఏది ఏమైనా అమ్మాయిలు ప్రేమ విషయంలో జాగ్రత్త పడటం మంచిది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.